కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగిస్తామన్నారు కాలేజీ స్టూడెంట్స్. టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ కలిసి కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయన్నారు. సేవ్ కమలా నెహ్రూ పేరుతో గన్ పార్క్ ముందు వినూత్న నిరసన తెలిపారు. కాలేజీ నడిపేందుకు బడ్జెట్ లేదన్న ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటనకు నిరసనగా గన్ పార్క్ ముందు భిక్షాటన చేశారు స్టూడెంట్స్. కాలేజీని కాపాడుకునేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు విద్యార్థులు. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. పాలిటెక్నిక్ కాలేజీ కాపాడాలంటూ ఈరోజు విద్యార్థులందరూ కూడా గన్ పార్క్ దగ్గర నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అసలు గవర్నమెంట్ ఏమంటున్నది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమంటున్నది, వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎన్నో డేస్ నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, అసలు ఏమంటున్నది గవర్నమెంట్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమంటున్నది కాలేజ్ గురించి? సరే, ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఏం చేసిందంటే ఎగ్జిస్టింగ్ 7 aided కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రమే గవర్నమెంట్ శాలరీస్ చెల్లిస్తుంది, మిగతా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి చెల్లించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఎగ్జిబిషన్ సొసైటీగా మేము కూడా చెల్లించలేము కాబట్టి ఈ కోర్సులను మూసివేయమని వాళ్లే కమిషనర్ గారికి ఎస్బిటిటి బోర్డుకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంతో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎన్ఓసీ లేకుండా డైరెక్ట్గా నవీన్ మిట్టల్ గారు కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ని రద్దు చేస్తూ మా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఆ కాలేజ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి కావాల్సినటువంటి శాలరీ 60 lakhs ఒక సంవత్సరానికి, దాదాపు 4.5 crore rupees ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఎయిడెడ్ కోర్సులన్నీ రద్దు చేసి దాంట్లో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవడం కోసం వాళ్ళు సిద్ధమయ్యారు. అది ఏఐసిటిఈ నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి ఉన్నటువంటి 8 కోర్సుల్లో 4 కోర్సుల్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులు చేశారంటే ఇండైరెక్ట్గానే ఎయిడెడ్ కాలేజ్గా ఉన్నటువంటి కమలా నెహ్రూని ప్రైవేటైజ్ చేసిర్రు. ఇమ్మీడియట్గా మీరు మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకోవాలి. ఇమ్మీడియట్గా తక్షణమే ఎస్బిటిఈటికి ఉన్నటువంటి 7 aided courses పునరుద్ధరించడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, లేకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం కానీ కాలేజ్ వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు కనుక కాలేజ్ నడిపే స్థితిలో మేము లేము, సో లెక్చరర్లకు జీతాలు చెల్లించలేమని చెప్తుంది, సో హాస్టల్స్ కానీ ఇవన్నీ మేము నడపలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి సొసైటీ చెప్తున్నది, టెక్నికల్ ఎడ్యుకేషన్ చెప్తుంది, ఏమంటారు దీన్ని? ఎందుకు ఉండవు సార్, మనీ వచ్చిన మనీ అంతా లోపలేసుకున్నాక ఎక్కడ మనీ ఉండవు. మాది 3 ఎకరాల భూమి అయినప్పుడు ఎందుకు మనీ ఉండదు? 3 ఎకరాల మనీని మీరు వేరే దగ్గర ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ కాలేజ్కి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర మనీ లేదు. అదే మీరు కరెక్ట్గా వచ్చిన మనీని వచ్చిన కాలేజ్కి వచ్చే 3 ఎకరాల 2 crore వస్తే 60 lakhs ఇవ్వడానికి మనీ లేవని ఎందుకు చెప్తారు సార్? వాళ్ళు మనీ ఉన్నాయి కావాలని ఇదంతా వాళ్ళు కలిసి కుట్ర చేస్తున్నారు అంతే. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పెట్టిందే స్త్రీలకు విద్య, టెక్నికల్ విద్యను ఇవ్వడానికి. ఆ మోటోతోని ఆ ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టి ఇప్పుడు మా దగ్గర పైసలు లేవని క్లోజ్ చేస్తారా సార్? గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? అన్నది కదా కేజీ నుంచి పీజీ దాకా విద్యుచితంగా ఇస్తా అని 60 lakhs ఇవ్వలేదా? కేజీ నుంచి పీజీ విద్యను ఇచ్చినప్పుడు 60 lakhs ఇవ్వకుండా 60 lakhs ఇచ్చి ఇప్పుడున్న వాళ్ళని కాపాడుకోలేదా? 1500 మంది మహిళలు సార్, వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? వాళ్ళందరూ ఇక్కడే చదువుతారు. మా కాలేజ్లో 7 aided courses అలాగే నడిపేటట్టుగా మేము సాధించుకుంటాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, ప్రాణాలకైనా తెగిస్తాం, కానీ 7 aided courses రద్దు చేయడానికి అవకాశం మాత్రం ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వమని గట్టిగా చెప్తున్నాను సార్. అది మొత్తం మీద కమలా నెహ్రూ కాలేజీని గిట్ట ప్రభుత్వం గిట్ట రద్దు చేయాలని చూస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే అన్ని విద్యార్థి సంఘ నాయకులను కలుపుకొని పోరాటం చేస్తున్నామని, ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని చెప్పి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.